అయితే యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ మొదలైంది. మరోవైపు దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో 48 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఆరంభంలో స్పష్టమైన ఆధిక్యాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 288 నియోజకవర్గాలుండగా ఉదయం 8:30 సమయానికి కూడా 90 నియోజకవర్గాలకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వెలువడగా 68 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం 188 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు మనకు అప్డేట్ అందుతుంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ని కూడా ఇప్పటికే ఎన్డీఏ కూటమి దాటేసింది. మహారాష్ట్రలో మనం చూసుకుంటే ఇక అభ్యర్థులు కేవలం మహావికాస్ అఘాడీ అభ్యర్థులు కేవలం 86 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరికొన్ని చోట్ల ఇతరులు కూడా లీడ్ లో నిలిచారు. వాళ్ళు కూడా కీలకం కాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ఈసారి ఇతరులకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక తాజాగా ఎన్డీఏ 134 మహావికాస్ అఘాడీ తాజాగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి వచ్చేసి 188 అలాగే ఇండియా కూటమి వచ్చేసి 86 అలాగే అదర్స్ వచ్చేసి కూడా 5 సీట్లలో లీడ్ లో కొనసాగుతున్నారు. రైట్ ఫస్ట్ ప్రస్తుతం నడుస్తున్న లీడ్స్ మనం చూసుకుంటే మహారాష్ట్రలో టోటల్ సీట్స్ వచ్చేసి 288. మనకి లేటెస్ట్ ట్రెండింగ్ ప్రకారం చూసుకుంటే ఎన్డీఏ కూటమి 192 సీట్లను లీడ్ లో కొనసాగుతుంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేసి చాలా దూరం వచ్చేసింది ఎన్డీఏ. అలాగే ఇండియా కూడా 82 స్థానాలు కొంచెం అనుకున్న అంచనాలకు కొంచెం తగ్గే వస్తుంది అని మనం చూసుకోవచ్చు. ఇంకా అదర్స్ వచ్చేసి 5 స్థానాల్లో ఉన్నారు. ఇక జార్ఖండ్ టోటల్ సీట్స్ వచ్చేసి 81 అలాగే ఎన్డీఏ కూటమి మొత్తంగా చూసుకుంటే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి వస్తుంది, లీడ్స్ లో ఉంటుంది ఉంటుంది అన్నారు. బట్ ఇండియా కూటమి దాటి కొంచెం 2 సీట్లలో 40 సీట్లలో లీడ్స్ లో కొనసాగుతుంది. ఇంకా అదర్స్ వచ్చేసి ఒక సీట్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూడొచ్చు, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ని మనం ఇప్పటి వరకు గమనించినట్లయితే గత డికేట్స్ గా కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే మొదటి 1-2-3 ఎవరైతే 1-2-3 రౌండ్స్ లో ఎవరైతే ఆధిక్యంలో ఉన్నారో అదే కంటిన్యూ అవుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్స్ లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఫలితంగానే ఫలితాలు వస్తాయా లేకపోతే ఏమన్నా మారే ఛాన్స్ ఉందా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే లాస్ట్ వరకు కూడా మనం చెప్పే అవకాశం లేదు ఎవరు వస్తారు ఏంటి అనేది.